నమస్తే అండు. నమస్తే అక్కు, ఎట్టున్నారు? అందరు ఇళ్ళల్లో బాగున్నారా? అదేం లేదు నువ్వు? ఓయ్ ఏం లేదండి, వెళ్ళిపోయారు సామి, ఉండండి చెప్తా. మనందరి కోసము ఈ సినిమాలు ఈ మధ్య ఎట్టెట్ అవుతున్నాయి, దాని భవిష్యత్తు ఏందని అనుకుంటారా? దానికి సంబంధించి కొన్ని పట్టుకొచ్చా విశేషాలు, మీ అందరికి చెప్తా, ఉండండి. అదేంటంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు వాళ్ళ కుటుంబంతో సహా కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళాడు మన ఏడుకొండల స్వామిని కలిసేకి. ఇప్పుడు ఆ ఫోటోలు అవి ఉంటాయిగా, అవి బాగా వైరల్ అయిపోయినాయి తెలుసా. ఇప్పుడే కాని మన త్రివిక్రమ్ సారు ఆ మీడియా ముందరికి తీసుకురావాలి వాళ్ళ కుటుంబాన్ని. అట్లాంటిది ఇప్పుడు అటు వచ్చేసరికి అందరు వాళ్ళ మీద పడున్నారు. ఈ వీడియోలో ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఫోటోల్లో మన త్రివిక్రమ్ సార్ పెద్ద కొడుకున్నాడు కదా, అందరు ఆ మనిషి మీదే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అచ్చము సినిమా హీరోలా ఉన్నారని అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. త్వరలో మన త్రివిక్రమ్ సారు వాళ్ళ కొడుకుని హీరోగా ఏమన్నా తెస్తాడేమో అని లేదా తీసుకురావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారన్న. అయితే ఎవ్వడికి తెలియని విషయం ఏం తెలుసా, ఇప్పుడే మన త్రివిక్రమ్ సార్ కొడుకున్నాడు కదా, హీరోకి ఇంటర్వ్యూ ఇచ్చాక ఎప్పుడో రెడీ అయిపోయిండు, అది ఎవ్వడికి తెలియదు, నేనే చెప్తా ఉన్నా మీకు, గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు అది అయిపోయింది, మన త్రివిక్రమ్ సార్ గురించి అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి చదువుదాం. సినిమా ఫ్లాప్ అయితే నేను పార్టీ చేసుకుంటా అంటున్నాడు మన రామన్న. ఇక రామన్న అంటే ఎవరు అనుకున్నాను, రామ్ చరణ్ గారు. ఇదేందయ్యా ఇది నేను అసలు నేను మైండ్ పోయింది, సినిమా ఫ్లాప్ అయితే పార్టీ ఏందన్నా? ఏందని చూస్తా ఉన్నారా, ఉండండి. మొన్న ఫాదర్స్ డే వచ్చింది కదా, ఆ రోజు రామ్ చరణ్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఇదే సందర్భంగా వాళ్ళ కూతురు క్లీన్ కార్ ఉంది కదా, ఆమె గురించి కూడా రెండు మాటలు చెప్పిండు. అట్టే తన తండ్రి చిరంజీవి గారు ఉన్నారు కదా మన మెగాస్టార్ గారు, ఆయన గురించి మాట్లాడినారు. ఆయన సినిమాల హిట్లు ఫ్లాపుల గురించి కూడా మాట్లాడినారు. సాధారణంగా చూసుకుంటే మన రామ్ చరణ్ అన్న ఎప్పుడు ఎవరితో మాట్లాడు భయ్యా. ఇంకా మరి మన రామ్ చరణ్ అన్న పర్సనల్ విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే మన ఉదిన ఉపాసన ఉన్నారు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అన్నీ తెలుస్తాయి, అక్కడే మనకు మన రామ్ చరణ్ అన్న గారి ఇన్ఫర్మేషన్ అంతా దొరికిద్ది. ఈ క్రమంలో చాలా ప్రశ్నలకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పినాడు మన చరణన్న. క్లీన్ కారాకు తను తినిపిస్తేనే తింటుందని, ఉపాసన వదిన మంచి తల్లి కావచ్చు కానీ క్లీన్ కార విషయంలోకి వస్తే నేనే గొప్ప అంటున్నాడు మన రామ్ చరణ్ అన్న. ఇంకా తన బిడ్డ క్లీన్ కార ఉంది కదా, ఆమెతోనే ఎక్కువ సమయం గడిపితే బాగుంటుందని అనుకుంటున్నాడు, కానీ అన్నకు షూటింగ్ బిజీల వల్ల గడపలేకపోతున్నాడంట. అందుకే ఈ మధ్య షూటింగ్ టైంలో అడ్జస్ట్ చేసుకొని ఇంట్లోనే మన క్లీన్ కారతో ఆడుకోవాలనేసి రామ్ చరణ్ అన్న బాగా ప్లాన్ చేసుకొని ఉన్నాడంట. అలాగే మన రామ్ చరణ్ అన్న గారి రోల్ మోడలు ఎప్పటికైనా సరే వాళ్ళ నాన్న చిరంజీవి గారని తెలిపారు మనకు. మెగా లెగసీ మోయడము కష్టం కాదు, బాధ్యత అని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో చెప్పినాడు. అప్పుడప్పుడు నా సినిమాలు ఫ్లాప్ అయితే నేను పార్టీ కూడా చేసుకుంటా అని కూడా చెప్పాడు. అలాగే మన రాజమౌళి సార్ చేసినాడు కదా త్రిపుల్ ఆర్, హిట్ అయిన తర్వాత వారం రోజులు అన్న బయటకు కూడా పోలేదంట, ఇంట్లో ఫ్యామిలీతోనే బాగా ఎంజాయ్ చేసినాడంట. తనకు హిట్ ఫ్లాప్ల కన్నా ఈ రోజు నేను సినిమా పోయినా, నేను తీసిన ఆ సెట్టులో ఎట్టుంది, ఆ హడావిడేంది, ఏ రోజుకి ఆ రోజు నా పని నేను సవ్యంగా చేసినానా లేదా అని చూసుకుంటా, నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వహిస్తే సక్సెస్ అంతగా అదే వస్తుంది అని చెప్పాడు మన రామ్ చరణ్ అన్న. చూడండి అయ్యా సక్సెస్ గురించి మన అన్న ఎంత బాగా చెప్పినాడు. ఇంకా మన తర్వాత వార్తలోకి వెళ్తే, ఓడి ఓడి అమ్మ అమ్మ ఏంది ఏంది కల్కి సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అంట, అయ్యేందో చూద్దాం ఉండు ఏంది. మన ప్రభాస్ అన్న కల్కి 289 టీడీ ఉంది కదా, దాని మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉన్నా సరే కరెక్ట్ ప్రమోషన్లు చేసుకోవడం లేదని, కంటెంట్ కూడా సరిగ్గా వదలలేదని, టీజర్ ట్రైలర్ మాకు సరిపోవని మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ గోలగోల చేస్తున్నారు. తాజాగా ఏదో రిలీజ్ చేసినారయ్యా మన భైరవ ఫస్ట్ యాంతమ్ అని, అది కూడా అంత ఇంపాక్ట్ చూపిలే. కానీ మన కల్కి టీం మొత్తము బుజ్జి బుజ్జి ఉంది కదా బుజ్జి, దాంతోనే ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు. ముంబై చెన్నై ఈ రోడ్లన్నీ ఉంటాయి కదా విశాలంగా, వాటి మీద ఈ బుజ్జిని తిప్పుతా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. కల్కి గురించి బార్బల్ అనే ఓ వ్యక్తి ఈ సోషల్ మీడియాలో కామెంట్ చేసినాడు, హాలీవుడ్ నుంచి సినిమాలు అన్నీ ఉంటాయి కదా వాటిని రివర్స్ తీసుకొని చేసినావు నువ్వు సినిమా, నీ సొంతంగా ఏం చేసినావు అన్నట్టు కామెంట్ పెట్టినాడు ఆయన. ఏంటంటే అదేదో డ్యూన్ అంట మొన్న వచ్చింది ఆ సినిమా అంట, ఏదో స్టార్ వార్స్ అంట, ఇట్టా రెండు మూడు సినిమాలు మా సినిమాల్లో నుంచి నువ్వు తీసుకొని చేసినావు ఈ కలికి, నీ అంతం నువ్వు చేసింది కాదని అంటున్నాడన్న. అట్టయితే ఇంకో విషయం ఏం తెలుసా, మన విశ్వకన్న ఉన్నాడు మాస్ కదా విశ్వకన్న, ఈ కామెంట్ల మీద మండిపడ్డాడు. ముందు నువ్వు ఒక్క 10 నిమిషాలు షార్ట్ ఫిలిం తీరా, ఆ తర్వాత వచ్చి నువ్వు మాట్లాడు అని ఏకి పడేశాడు అనుకోండి. ఈ పోస్టుని తన ఇన్స్టా ఉంది కదా ఇన్స్టా, దాంట్లో పెట్టాడు ఎవడు మన విశ్వక్సేనన్న మాస్ కాదా మన విశ్వకన్న అది.
ఇప్పుడు ఇంకో న్యూస్ చూద్దాం ఏందో. ఓడి అమ్మ, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అయ్యా, గేమ్ చేంజర్ ఉందిగా మన రామ్ చరణ్ అన్న సినిమా, ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారంట. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న, బాలీవుడ్ క్వీన్ లో కైరా అద్వాన్ అని ఉంది కదా ఆయమ, వీళ్ళిద్దరు కలిసి జంటగా నడుస్తున్న సినిమా ఏందో తెలుసు కదా, గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి మనందరికి. కాకపోతే మన శంకర్ అన్న గురించి తెలిసిందే కదా, సంవత్సరాలు సంవత్సరాలు సినిమా తీస్తానే ఉంటాడు. అటు చూస్తే మన శంకర్ అన్న చేసిన ఇండియన్ టూ మన కమలాసన్ గారు, ఆ సినిమా అప్పుడే రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీంతో మన చరణ్ అన్న అభిమానులు అందరు ఉన్నారు కదా, మా గేమ్ చేంజర్ అప్డేట్ కూడా కావాలనేసి గోల గోల చేసేస్తున్నారు. ఈ ఫ్యాన్స్ చేసిన గోల ఒత్తిడి ఎక్కువైపోయి మన దిల్రాజు, దిల్కుష్ అన్న, దిల్రాజ్ అన్న సరలే ఫ్యాన్స్ కోసం రిలీజ్ డేట్ చెప్దామనేసి నిర్ణయించుకొని ప్రెస్ మీట్ అనేది పెడతాడంట. తాజాగా ఈ రిలీజ్ డేట్ ఉంది కదా, దాని మీద ఒక చిన్న బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. అక్టోబర్31న సినిమా రిలీజ్ చేస్తామనే ప్రచారం కూడా వస్తూ ఉంది. ఒకవేళ ఈ అక్టోబర్లో కుదరకపోతే డిసెంబర్ చివరికంతా మూవీ మేము రిలీజ్ చేస్తామంటున్నారు మన నిర్మాత గారు. ఏదేమైనా సరే ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ ఫిక్స్ అవ్వడం మాత్రం కన్ఫామ్ అంటున్నాడు మన దిల్రాజ్ గారు. ప్రస్తుతము మన దిల్రాజ్ గారు మొత్తం కుటుంబ సమేతంగా యుఎస్ పోయి ఫుల్ చిల్ అవుతున్నాడు తెలుసా మీకు. ఆయన వచ్చిన తర్వాత మన గేమ్ చేంజర్ మూవీ పోయి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు షూటింగ్ విషయానికి వస్తే ఇంకో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందంట. మరి ముందు చెప్పినట్టే ఈ సంవత్సరం అయినా సరే గేమ్ చేంజర్ వస్తుందో లేదో చూడాలి మరి. ఇదన్నా ఇప్పుడైతే మన సినిమా వార్తలు, మీరు చూసింటారు ఈ తెల్లకాయటమే ఊరికనే మీకోసం పట్టుకొచ్చాయి దీన్ని. సరేనా, ఇంకొన్ని వార్తలతో మళ్ళీ కలుస్తా, అంతవరకు ఈ ఛానల్లో ఉన్న వీడియోలు చూస్తూ ఉండండి. సరేనా, ఉంటా మరి. నమస్తే కో, నమస్తే అన్న, బాయ్ బాయ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్ను. గట్నే నో గో వినండి, ఈ వీడియో ఉంది కదా ఇది కానీ మీకు నచ్చింది అనుకో ఒక లైక్, ఒక షేరు, ఒక సపకర పారాయణం ఒకటి ఉంటుంది, అదేలే సబ్స్క్రైబ్ అది చేసేయండి. సరేనా, సరేనక్క, నమస్తే కో.